కడప జిల్లా మైదుకూరులో వీణ విజయ రామరాజు కాలనీలోని 12 కేజీల గంజాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా మైదుకూరు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. అద్వం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పక్క సమాచారంతో సుబ్బరాయుడు కొట్టం వద్ద గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకుని గంజాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఇక గొల్లపల్లికి చెందిన మధ్యం సుస్మాంత్ కుమార్, చెన్నూరు లక్ష్మీనగర్కు చెందిన గంధం సుబ్బరాయుడు, ప్రొద్దుటూరు శ్రీనివాస్ నగర్కు చెందిన మేకల సునీల్, మైదుకూరు వీణ విజయ రామరాజు కాలనీకి చెందిన సాంబరావు వెంకటేలను అదుపులోకి తీసుకున్నట్లుగా ఆయన వెల్లడించారు. శ్రీ సిద్ధార్థ కౌశల్ గారి ఉత్తర్వుల మేరకు, ఆదేశాల మేరకు మా టౌన్ సిఏ గారు అదేవిధంగా ఎస్ఎల్కి రాబడే సమాచారంపై నిన్న దినము అనగా 19/3/2024 తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకి మా టౌన్లోన ఈ నలుగురు వ్యక్తులు ఈ గంజాయి స్వాధీనం కలిగి ఉన్నారని చెప్పి సమాచారం వస్తే ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు వచ్చేసి మద్యం సుస్మంత్ కుమారు, అబ్బాయి వచ్చేసి గొల్లపల్లి, అదేవిధంగా గంధం సుబ్బరాయుడు, చెన్నూరు టౌన్ అయితే ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నాడు. అదేవిధంగా మేకల సునీలు అతను వచ్చేసి పొద్దుటూరు టౌన్లో ఉంటాడు. అదేవిధంగా సాంబావు వెంకటయ్య అని చెప్పేసి అదే సుబ్బరాయుడు ఇతను వచ్చేసి మైదుకులో ఉంటున్నారు. వీళ్ళందరూ అరెస్ట్ చేసి వాళ్ళ స్వాధీనంలో ఉన్న ఈ యొక్క సుమారు 4 ప్యాకెట్లు సుమారు 12 కేజీల గంజాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ స్వాధీనంలో ఒక వాహనం కూడా 2 వీలర్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. ఇంకా కొంతమంది ముద్దలు వచ్చి చేరే అవకాశం ఉంది. సో కేసు కూడా దర్యాప్తు చేసి మిగతా మధ్యలో అరెస్ట్ చేస్తాము. ప్రస్తుతానికి వీళ్ళని నేను అరెస్ట్ చేశాను. ఈరోజు కోర్టు ప్రొడ్యూస్ చేస్తున్నాను.